మాట్లాడారని వర్మే చెప్తాడు. మరి సింబల్ విషయంలో ఇంత ఇష్యూ అవుతుందని ముందే గ్రహించలేదు, ఏం జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ఫస్ట్ అంత ఆకులు కాలేదు. సంబంధించిన పాయింట్స్ ఆయనకి చెప్పారు కదా చంద్రబాబుకి, వీళ్ళ లాయర్లు చెప్తారు వీళ్ళకి. జనసేన లాయర్లు ఏం చెప్పారు, మనకు కామన్ సింబల్ వచ్చిందని ఇంకెవ్వడికి లేదండి అని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తు, వాడు ప్రెస్ నోట్ వచ్చిందో ఫోటోతో ఈ కాగితాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేతికి ఇచ్చాడు లీగల్ సెల్ నాయకుడు ఎవరు ఇచ్చి అదో ఫోటో తీశారు. ఇట్లాగా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తున్న లీగల్ సెల్ చీఫ్ అని ఏదో అంటే అర్థం ఏంటి, ఈ లీగల్ సెల్ చీఫ్ చెప్పాడు ఇట్లాగ మీకే ప్రాబ్లం లేదండి మనది అయిపోయింది ఇంకెవరికి ఇవ్వకూడదు అని రాసి ఇచ్చేసింది అనేసి ఎన్నికల సంఘం. అది ఆయన నమ్మాడు, ఆయనకి ఆ లీగల్ పరిభాష తెలీదు, లీగల్ ఆయనకి తెలిసి ఉండాలి, మరి ఆయన ఎందుకు చెప్పాడో అట్లాగ తెలియదు మనకి. ఆయన కనుక ఇట్లాగ ఇందులో తేడా ఉందండి అని చెప్పుంటే చంద్రబాబు నాయుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లాయర్ ద్వారా ఏదైనా కథ నడిపించేవాడు, ఈయన వీళ్ళ లాయర్ ద్వారా చేయించుకున్నాడు. వీళ్ళ లాయర్ ఇట్లా జరిగిపోయిందని తప్పుదో పట్టించారా లేకపోతే సరిగ్గా చదవలేదా మనకు అర్థం కాలేదు. పోటీలో లేని చోట్ల ఈ సింబల్ కేటాయించారు కాబట్టి అక్కడ టీడీపీ ఓటు బ్యాంక్ గండిపడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. టీడీపీకి కొన్ని చోట్ల బీజేపీకి కూడా వచ్చినాయి, బీజేపీ రెబల్ అభ్యర్థులు అంటే బీజేపీ పోటీ చేస్తున్న చోట కూడా రెండు చోట్ల కాబట్టి ఇప్పుడు సీఎం రమేష్ నియోజకవర్గంలో అవును అట్లా వచ్చినాయి కాబట్టి అక్కడ కొంచెం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటది. ఓవరాల్ గా వీళ్ళు అనుకున్న లక్ష్యానికి ఇది పెద్ద గండేనా అంత అలా చూడాల్సి వస్తుంది. 18 కాబట్టి గండి కాదు, ఆల్రెడీ 160 వస్తున్నాయి కదా, 160లో 18 పోతే ఉంది, 132 వచ్చేయట్లేదు ఇక లేకపోతే ఇవే కీలకం అవుతుంది కదా. నెక్ టు నెక్ అయితే వాళ్ళు అట్లా అంటలేదు కదా, వన్ సైడ్ విక్టరీ వస్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు.